రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని మోడీ ఆత్మనిర్భరమంటే రైల్వేను అమ్మడమాని సిఐటియు నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైల్వేల సంస్థను నిర్వీర్యం చేయడానికి వీల్లేదని జిల్లా సిఐటియు అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు శ్రీకాకుళం రైల్వే బోర్డు నిలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్ సురేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేసింది అని ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే ప్రైవేటు పరం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు అని ఈ చర్యను ఖండిస్తూ ఆందోళన చేస్తున్న నాయకులపై అక్రమ అరెస్టులు కేసులు పెట్టడం హేయమైన చర్య అని ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కృష్ణారావు, చౌదరి, తేజేశ్వరరావు, బొడ్డుపల్లి మోహన్ రావు, చలపతి కార్మికులు పాల్గొన్నారు. నిర్ణయాన్ని సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ గా మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచంలోకెల్లా రెండో అతి పెద్దదైనటువంటి భారతీయ రైల్వేలు అత్యంత చౌకగా ప్రయాణికులకి రవాణా ఛార్జీలు, అలాగే వస్తు రవాణా ఛార్జీలు చాలా చౌకగా ఇస్తున్నటువంటి సంస్థ. భారతదేశ స్వావలంబనకి, అభివృద్ధికి భారతీయ రైల్వేలు చేసినటువంటి దోహదం అంతా ఇంత కాదు. 170 సంవత్సరాల పైగా భారత ప్రజానీకానికి భారతీయ రైల్వేలు సేవ చేస్తున్నాయి. భారతదేశంలో రైల్వేల యొక్క అభివృద్ధిలో మొత్తం పాత్రంతా కూడా భారత ప్రజానీకం ఉంది. భారత ప్రజానీకం యొక్క శ్రమ నుంచి, రైల్వేల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క శ్రమ నుంచి భారతీయ రైల్వే విస్తృతమైంది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా రైల్వే బడ్జెట్ తీసేసింది. రైల్వేలు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని సిద్ధం చేసింది. 150 రైళ్ళని ప్రైవేట్ వాళ్ళకి, 108 రైళ్ళని 108 జతల రైళ్ళని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది. రైల్వే స్టేషన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నది. అలాగే కోచ్ తయారీ ఫ్యాక్టరీలని అన్నిటి కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంది. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మంది ప్రయాణికులకి ఇది నష్టదాయకమైనటువంటి చర్య. దీంట్లో పని ప్రత్యక్షంగా పనిచేస్తున్నటువంటి 12 లక్షల మంది కార్మికులకి ఇది విఘాతం కలిగిస్తుంది. అంతేకాదు దేశ ఆర్థికమైనటువంటి ప్రగతికి రైల్వేల ప్రైవేటీకరణ నష్టం చేస్తుంది. రైల్వేల ప్రైవేటీకరణ మానుకోవాలి. రైల్వేల ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం విరమించుకొని దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.